ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ చీలపల్లి గ్రామంలో మనం ఉన్నాము. మనతో పాటు ఈ గ్రామ సర్పంచ్ పట్లుల్ల వీరేన పటేల్ గారు ఉన్నారు. తనతో అడిగి మాట్లాడి చర్చిద్దాం. నమస్తే మీడియా ప్రేక్షకులకు. మీ గురించి చెప్పండి. నేను పట్లుల్ల వీరేన పటేల్. నా తండ్రి పేరు సంగప్ప పటేల్. గ్రామం చీలపల్లి, మండల్ మునిపల్లి, సంగారెడ్డి జిల్లా. రాజకీయం అనేది ఇంతకుముందు మీ కుటుంబంలో చేసినా మీరు వచ్చిన రాజకీయంలోకి? మా తండ్రి, మా నాయన కానీ మా పెద్దలందరూ రాజకీయంగానే ఉండి ఊర్లో మంచి చెడులని చూసుకుంటూ వచ్చేవారు. దాంతోపాటు మేము కూడా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి మేము కూడా ఇంకా రాజకీయంలో పాల్గొని గ్రామానికి సేవలు అందించడం జరుగుతుంది. మీ విద్యాభ్యాసం ఎన్ని పాటలు చేద్దాం? టెన్త్ అక్కడికే ఆపేశాము. రాజకీయ భవిష్యత్తు కొంచెం పట్టలు జరా. మేము రాజకీయ భవిష్యత్తు అంటే మా మండలంలో టీడీపీ పార్టీలో ఫస్ట్ జాయిన్ అయినాము. టీడీపీ పార్టీలో అప్పుడు మల్యాల రాజయ్య. ఏ సంవత్సరం పట్టలు? సంవత్సరము 25 అంటే మ్యాక్సిమం 2001 అప్పుడు మల్యాల రాజయ్య ప్రాతినిధ్యం వహిస్తుండే మా కాన్స్టిట్యున్సీకి. బాబు పటేల్ అని మండల పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయినాము. అక్కడి నుంచి ఒక 15 సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నాం. టీడీపీలోనే కొనసాగినాం. ఆ తర్వాత టీడీపీ మన తెలంగాణలో కొంచెం లేకపోవడం మూలంగా ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్లో జాయిన్ అయినాం. అంత మా టీడీపీ బ్యాచ్ ఎంత ఉందో మండల పార్టీతో సహా అన్ని గ్రామ కార్య అన్ని గ్రామాల నుంచి మేము మండల లెవెల్లో కొంచెం కోఆర్డినేట్ చేస్తాం. కాబట్టి అందరం మా మండల బాబు పటేల్ అనే మండల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ కానీ ఎంపీపీ చేసిండు 2 టైమ్స్. రాజేశ్వర్ అని బుద్ధేరావు ఎంపీపీ 2 టైమ్స్ చేసిండు. వాళ్ళందరం ఒక టీమ్గా ఉన్నాం కాబట్టి ఆ టీం అంతా కలిసి సర్పంచ్గా పోటీ చేసిన సమయంలో మీ ఊళ్ళో డోర్ డోర్ క్యాన్వాసింగ్ చేస్తాం కదా ఎన్టీటీ ప్రచారం, అప్పుడు మరి ప్రజలు ఏ విధంగా స్పందించారు? పట్టాలి మేము విలేజ్లో ఉన్న సమస్య ఏమని చెప్పుకోరు మరి ముంగట? నేను గత 5 సంవత్సరాలు కూడా చేసినాం కాబట్టి మంచి డెవలప్ చేసినాము. ఊర్లో మా ఊర్లో మునిపల్లి మండలంలో అన్ని పనులు కంప్లీట్గా సీసీ రోడ్లు చేసిన, డ్రైన్స్ చేసిన. పబ్లిక్ కోరుకున్నది ఏంటంటే వాళ్ళకు అడగకముందే అన్ని సమస్యలు నేను చేస్తున్నా కాబట్టి నేను డోర్ టు డోర్ సర్వే అయినప్పుడు కూడా ఇంత గతంలో కూడా నువ్వు పని చేసినావు కాబట్టి ఇప్పుడు కూడా నీకు ఓటేజ్ గెలిపిస్తాము, నువ్వు చేసే పనులు మీకు తెలుసు కాబట్టి. వాళ్ళు అడిగిన పని ఏదన్నా చిన్న విషయం ఏదన్నా ఉన్నా కూడా మేము వెళ్ళి వాళ్ళకి సహకరిస్తా, నేను పోయి వాళ్ళకు దగ్గరుండి అన్ని పనులు చేస్తా. వీధి లైట్లు గతంలో కూడా ఈ దసరాకు పెడితే మళ్ళీ దసరా దాకా పెట్టేది కాదు ఊర్లలో. జనరల్గా మా ఊర్లో చాలా లోపల ఆ చిన్న బల్బులు పెట్టాను. నేను ఏం చేశానంటే ఎల్ఈడి బల్బులు, లేటెస్ట్గా ఐరన్ పంపులు లేకుండా అన్ని ఐరన్ పంపులు విత్ సింగిల్ ఫేస్ మోటార్లు. ఆ సింగిల్ ఫేస్ మోటార్లు కూడా ఇక్కడ బోర్ ఉందనుకో, ఈ బోర్ దగ్గర ఒక వాల్ పెట్టేసి అక్కడ 10 ఇండ్ల మధ్యన ఒక పైప్ వేసేసి అట్లా ఇంటింటికి మంచి నీళ్లు. ఇట్లా నాకు గెలుపుకు సహకరించిన మహిళలే, ఎందుకంటే వాళ్ళకు మంచి నీళ్లు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మంచిగా మనం చేయగలిగినాం. వాళ్ళు కూడా మనకు మా గ్రామ ప్రజలు అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు కాబట్టి మాకు సహకరించారు. ఇంకా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా నేను చేసుకుంటూ పోతున్నాము, చేస్తాము. తెలంగాణ ప్రభుత్వం 30 రోజుల ప్రణాళిక 10 రోజుల ప్రణాళిక తీసుకొచ్చింది మన, మరి ఆ సమయంలో మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా పెట్టాలి మీ ఊళ్ళో? 30 రోజుల ప్రణాళికలో గతంలో 30 సంవత్సరాలు జరగని పనులన్నీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మా అందోళ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి ఆదేశాల మేరకు మేము ఊరుకు చుట్టుపక్కల మా రోడ్ ఎంబడి మా చౌరస్తా ఉంటాయి, చౌరస్తా నుంచి ఊరి వరకు మొత్తం క్లీన్ చేయించి మొక్కలు పెట్టించినాము. అవి వస్తున్నావు అనిపించినాయి? నీళ్ళు కూడా వస్తారు, నీళ్ళు వస్తున్నాము. ట్యాంకర్లు కూడా వచ్చినాయి గ్రామ పంచాయతీకి, ట్రాక్టర్లు ట్యాంకర్లు. ఆ ట్యాంకర్ ద్వారా వాటర్ పోస్తున్నాం. మొక్కలు కూడా అన్ని 80% మొక్కలు కూడా ఎదగడం జరిగింది. ఇంకేమైనా 1% 10% పోయినవి ఉంటే కూడా ఇప్పుడు రిప్లేస్మెంట్ చేస్తాము. చాలా మంచి కార్యక్రమాలు చేసినాం. మా ఎమ్మెల్యే గారు కూడా మంచి తోడు మా సహకారం అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలనే కదా వీటి గురించి చెప్పుకోవాలి రెండు మాటల. తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ఒకటి లేవు, చాలా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా, వృద్ధాప పింఛన్లు, మరియు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇంటింటికి పెద్ద కొడుకులాగా మన ప్రతి నెల టెన్షన్గా 2000 పింఛన్ ఇవ్వడము, వికలాంగులకు 3000 ఇవ్వడము చాలా గొప్ప స్కీమ్ అది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చాలా మంచి సంక్షేమ పథకాలు చేసిండు. ప్రజల లోపలకి అవి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎవరు చెప్పినా ఏంది అంటే కేసీఆర్ టీఆర్ఎస్ కేసీఆర్ గారు చాలా గొప్పగా సంక్షేమ పథకాలు చేసిండు. చాలా ఉన్నాయి.
రైతు బీమా పథకం కూడా మా విలేజ్కి ఒక 5 రావడం జరిగింది. ఒక్కొక్కరికి 5 లక్షలు. ఒక యువకుడు చనిపోయిండు ఈ రోజు అనుకుంటే 8 రోజులు నడదే తద్దినం ఏదో కార్యక్రమంలోపు 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి. అదొకటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, మరియు రైతు బంధు. రైతు బంధు కూడా చాలా చక్కటి స్కీమ్. మా ఊర్లో కౌలు ఇవ్వకపోతారు ఒకపారి. విలేజ్ లోపల ఒక ఎకరం కౌలుకు పెట్టుకుంటే ఒక 5000 ఇచ్చేది. ఇప్పుడు రైతు బీమా అనేది సంవత్సరంకు 10000 వస్తుంది. మా వ్యవసాయం చేసుకుంటూ దాని మీద ఆధారపడే వాళ్ళకి చాలా మంచి స్కీమ్ కాబట్టి చాలా చక్కటి స్కీములు చేస్తున్నాడు. చాలా చక్కగా ఉంది, పబ్లిక్ లోపల చాలా మంచిగా ఉంది. మా తెలంగాణ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అన్నీ బాగున్నాయి. అట్లనే మళ్ళీ పిల్లలకు కూడా ఇస్తారు కాబట్టి అలా అడవిలో కొడితే 13000, మో పిల్లలు కొడితే 12000, అది కూడా మంచిగా ఉన్నది. చాలా మంచి స్కీములు చేస్తున్నాడు, చాలా బాగుంది. బ్రహ్మాండంగా కేసీఆర్ గారిని కానీ మా ఎమ్మెల్యే గారిని కానీ చాలా మా లోకల్ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ అంతా మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా మహిళలైనా కూడా చాలా చక్కగా అన్ని విలేజ్లు తిరుగుకుంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పటల, మరి మీ మీ ఊరికి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పెద్ద అధికారులు రావడం జరుగుతుందా పటల? వస్తారు. ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఉన్నప్పుడు అది కానీ, ఇక మండల ఆఫీసర్స్ ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ అందుబాటులో ఉండి తిరుగుతూ ఉంటారు, చేసే పనులు. మొన్న ఈ మధ్య కాలంలో మా ఊర్లో ఒక టెంపుల్ ఉంది, వీరభద్రేశ్వర టెంపుల్ అని, చాలా కాలం క్రితం. ఆ టెంపుల్ మేము ఏం చేసినామంటే కొంచెం డిస్మెటల్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాము. ఆ డెవలప్మెంట్లో భాగంగా మా విలేజ్కి చెందిన ఒక ఏఎస్ఐ మా విలేజ్ ఆయనే కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో చేస్తాడు. ఒక సిపిఓ, డిప్యూటీ సిపిఓ సంగారెడ్డి మా జిల్లాలోనే చేస్తున్నాడు, మా విలేజ్ ఆయన. ఆయన చొరవతోటి మన జడ్పీ చైర్మన్ గారి దగ్గర ఒక 5 లక్షలు ఆ టెంపుల్కు దారి కోసం మెటల్ రోడ్డు శాంక్షన్ చేయించాడు. దాని మూలంగా మొన్న కార్యక్రమం పెట్టినాం, మొన్న రీసెంట్లో ఒక 4 డేస్. అప్పుడు డిప్యూటీ సిఈఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కొంచెం పని బిజీ ఉండి రాలేకపోయారు. డిప్యూటీ సిఈఓ మన డిఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, జిల్లా ఆఫీసర్లు మాక్సిమంగా వచ్చి కొబ్బరికాయ కొట్టి టెంపుల్ దగ్గర దాకా పోయి ఆ దారి చూసి ఇంకొంచెం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే కూడా చేస్తామని హామీ ఇచ్చి, మా ఎమ్మెల్యే గారు కూడా మీరు కార్యక్రమం చేయండి, ఏదైనా ఉంటే నేను వస్తా చూస్తా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో చేసినాం. జిల్లా ఆఫీసర్లు ఎప్పుడు తరచుగా వస్తూనే ఉంటారు, పనుల మీద చూస్తుంటారు, వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, మంచి పనులు చేసుకుంటాం, మంచిగానే ఉంది. పట్టణ, మరి ఇది రోగము, కరోనా రోగం అని చెప్పి పెద్ద భయపడుతున్నది, ప్రపంచమే భయపడుతుంది. మన ఇంట్లో పుట్టింది కాదు, మన ఊళ్ళో పుట్టింది కాదు, మన దేశంలో కూడా పుట్టింది కాదు. ఇది వేరే దేశంలో పుట్టి మన దేశానికి వచ్చి మంచి ఉన్న అగ్రరాష్ట్రం వల్ల, మరి దీని గురించి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగానే చర్యలు తీసుకున్నది. అదేవిధంగా ఈ కష్టకాలంలో 1200 రూపాయలు, మా పండుగల బియ్యం 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎంత, దాని గురించి ఎంతవరకు కరెక్ట్ పట్టాలి, దాని గురించి చెప్పి మీ విలేజ్లు వచ్చినాయి అవి? కరోనా, మా విలేజ్లో కరోనా గురించి మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ రోజుకు రోజు ఫోన్లు చేసి ఏం జరుగుతుంది, ఊర్లో ఎట్లుంది పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చిన వేరే వాళ్ళు వచ్చిర్రా, మేము కూడా ఓ రోజు ఊర్లో ఇల్లు తిరిగి పరిస్థితి ఏంది, మీ ఆరోగ్యం ఎట్లుంది అందరి చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా 1500 రూపాయలు ప్రతి ఒక్కరికి అకౌంట్లో వేయడం జరిగింది. అకౌంట్ రాని వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో రాని వాళ్ళకు కూడా మేము ఏం చేసామంటే ఎంఆర్ఓకు లిస్ట్ ఇచ్చాం. ఏమన్నా ఊరుకు 5 మంది 10 మంది మిగిలిన వాళ్ళు ఉంటే ఆ లిస్ట్ ఇచ్చినాము, వాళ్ళకు కూడా అతి తొందరలో వస్తాయి. 12 కిలోల బియ్యం 2 నెలలు ఫ్రీగా ఇచ్చారు. 1 కిలో కందిపప్పు కేంద్రం నుంచి కూడా ఒక 500 రూపాయలు అవి అకౌంట్లో జమ అయినాయి. మా గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ మాత్రం అటెన్షన్లో 3000 రూపాయలు 24 కిలోలు 12 కిలోలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అది కూడా మేము దగ్గరుండి లైన్లో అందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఇప్పించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా 2-3 సార్లు మీటింగ్ పెట్టారు. మంత్రి హరీష్ రావు గారు కూడా టెలికాన్ఫరెన్స్, ఈ 2 మంత్స్లో ఒక 10-15 సారి వీడియో మాట్లాడారు ప్రతి సర్పంచ్ తోటి. అందరు సర్పంచ్ తోటి సాధ్యం కాకపోయినా కొంత అక్కడక్కడ మండలికి ఇద్దరు ముగ్గురు తోటి మా జిల్లా కలెక్టర్ గారు కానీ మన మన హరీష్ రావు గారు కానీ చాలా బాగా మోటివేషన్ చేసి మాకు ప్రోత్సహించి ముందుకు పోయి, మీరు డబ్బుల గురించి కానీ ఫండ్స్ గురించి కానీ ఇంత కరోనాలో కూడా గ్రామ పంచాయతీ డిపాజిట్ చేసే డబ్బులు కూడా మనకి మా ముఖ్యమంత్రి గారు డిపాజిట్ చేశారు, మీరు ఏదైనా అత్యవసరం ఉంటే అందులో నుంచి వాడుకోండి కానీ మీరు ఊర్లో లోపల మాత్రం చాలా జాగ్రత్త తీసుకొని ముందుకెళ్ళాలని మాకు మా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మాకు కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు మా హరీష్ రావు మంత్రి గారు కానీ మాకు ముందుకు చేస్తారు కాబట్టి మేము వాళ్ళ ప్రోత్సాహంతో ముందుకు పోతున్నాం. పట్టల, మరి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు పట్టల. పోయిస్తాం మరి, పోయిరండి, నమస్కారం పట్టల.